అందరికి నమస్కారం అండి. నేను మీ సింహాద్రి జ్యోతిర్మయి, నా కవిత్వమే నా సంతకం అనే నా యూట్యూబ్ ఛానల్ కి మీకందరికి స్వాగతం. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి, అంటే వినాయక చవితి, గణేష్ చతుర్థి అని కూడా మనం అంటాం. మరి ఈ పండుగ రోజున మనం మీకందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలను చెప్తూ నేను మీకు ఒక చిన్న రైటప్, నేను రాసినటువంటిది ఒకటి, పార్వతీదేవి అలాగే వినాయకుడి యొక్క వాహనమైనటువంటి ఎలుక, దాని పేరు అనింద్యుడు. ఆ అనింద్యుడు పార్వతీదేవుల యొక్క సంభాషణని మనం సరదాగా చూద్దాం. దీనికి నేను పెట్టినటువంటి పేరు వినాయకుడు అమాయకుడు. మరి మీరందరూ కూడా విని ఆనందించండి. పార్వతీదేవి అనింద్యుడితోటి అంటుంది, అనింద్య అనింద్య, ఏమిటా హడావిడి, ఎక్కడికా పరుగు, మా గణపతి ఏడి? ఈరోజు తన పుట్టినరోజని ఉదయాన్నే చక్కగా ముస్తాబు చేశాను, దిష్టి తీద్దాం అనుకునే లోపే ఇప్పుడే వస్తానుండమ్మా అంటూ ఏటో వెళ్లిపోయాడు. ఏమిటో వీడు వరుస, క్షణం కూడా కుదురలేదు కదా, నీతో చేరి ఇలా అయిపోయాడు మా వాడు. అయ్యో అంత మాట అనకండమ్మా, మీ అబ్బాయి అంటే నాకెంత ప్రేమో మీకు తెలీదా. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి కదా, భూలోకంలో ఊరూరా వాడవాడ స్వామివారికి పెద్ద ఎత్తున పందిళ్లు వేసి విగ్రహాలు పెట్టి ఉత్సవాలు చేస్తున్నారు, అందుకని వారు అక్కడికి బయలుదేరారు. ఇదిగో నేను కూడా ఇలా వారి వెంట పరిగెత్తే లోపే మీరు పిలిచారు. ఏ మాట కామాటే, భూలోకంలో ఆ ఉత్సవాల తీరు, భక్తుల ఉత్సాహం చూసి తీరాల్సిందేనమ్మా. మీరు కూడా శివయ్యతో కలిసి రాకూడదు? మీ అబ్బాయి పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూసి ఆనందించవచ్చు. ఏ ఆనందంలే అనింద్య, వీడికి ఈ ఉత్సవాల సరదా ఏమిటో? నిన్న మొన్న శ్రావణ బహుళ అష్టమి నాడు వాళ్ళ మామయ్య పుట్టినరోజు చేసుకోలేదు. ఏదో ఉట్టి కొట్టడం, చిన్నారులంతా కృష్ణ గోపికల వేషాలు వేసుకుని మురిపించడం చూశాను. వచ్చే నెల ఆశ్వయుజ మాసంలో నాకు కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. ప్రజలు పూజలు ఉపవాసాలు బొమ్మల కొలువులతో భక్తిగా చేస్తారు. కానీ ఇదేమిటయ్యా ఈ పందిళ్ళేమిటి, రకరకాల వేషాలతో మా అబ్బాయివి ఈ విగ్రహాలేమిటి, దానికోసం అంతంత చందాలేమిటి, చెవులు హోరెత్తిపోయేలా మైకుల్లో ఆ పిచ్చి పాటలేమిటి, పందిళ్లలో ఆ వెర్రిమొరి డ్యాన్సులేమిటి, ఇక నిమజ్జనం సంగతి చెప్పనే అక్కర్లేదు, తాగి ఊగిపోతూ ఆ ఊరేగింపులేమిటి, పైగా ఈ ఉత్సవాల పేరుతో ఎంత పర్యావరణ కాలుష్యం జరుగుతుందో మీకు అర్థం కావటం లేదు, ప్రజల భక్తి గోరంతా ఆ ఘాటం కొండంతా. వీడిని ఆ వైపు పోవద్దురా అంటే నా మాట వినడాయే, పోని వాళ్ళ నాన్నతో చెప్పి కాస్త భయం చెప్పిద్దామంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఇద్దరే, వీడేమో మొండిఘట్టం, ఆయనేమో రుద్రుడు. ఇదివరకు చూసావుగా ఆయనకు ఆవేశం వస్తే ఎంత పని చేస్తారో, ముద్దులు మూట కట్టే ముఖంతో ఉండే నా బిడ్డ కాస్త ఇదిగో ఇలా గజాననుడు అయిపోయాడు. అయ్యో బాధపడకండమ్మా, మీరు జగన్మాత, మీకు తెలియని ధర్మ సూక్ష్మాలు ఏముంటాయి. శివయ్య మన అబ్బాయిని గజాననుడిగా చేశారంటే గజాసురునికి ఇచ్చిన వరం వల్లనే కదమ్మా, భక్తుని ముఖానికి పూజార్హత కల్పించడం కోసం తన బిడ్డ ముఖాన్నే ఖండించి కుమారునికి అతని శిరస్సును అతికించి నీ బిడ్డను లోకారాధ్యుని, ప్రథమారాధ్యుని, గణాధిపతిని కూడా చేశారు కదమ్మా. బోళాశంకరుని వైఖరి మీకు తెలుసు కదా, ఇక నీ బిడ్డ సంగతి చెప్పేదేముంది, ముమ్మారు తల్లిదండ్రులైన మీకు ప్రదక్షిణలు చేసి లోక ప్రదక్షిణ ఫలాన్ని సాధించిన భక్తి తత్పరుడు, నాలుగు రకాల ఆకులతో పూజించి నాలుగు గుంజీలు తీసి నాలుగు నైవేద్యాలు సమర్పించి చెంపలు వేసుకుంటే చాలు, చేసిన పాపాలన్నీ ఇట్టే చేత్తో తీసేసి అనుగ్రహిస్తాడు. ఇటువంటి బిడ్డ అటువంటి భర్త ఉన్న మీకు ఈ దిగులెందుకమ్మా. అయినా ఈ గణపతి ఉత్సవాలు ఈరోజు ఇలా శృతి నుంచి వెరితలలు వేస్తున్నాయి, కానీ ఇవి లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశభక్తితో ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ప్రారంభించిన వేదికలు, దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి దోహదం చేసిన ఉత్సవాలు, ఇందుకు మీరు చాలా గర్వపడాలి. ఒక్కోసారి బుజ్జి బొజ్జతో రకరకాల వేషాలలో స్వామివారు ఎంత ముద్దొస్తుంటారో చెప్పలేదు. నిజమేననుకో, ఒక్కోసారి బుజ్జి బొజ్జతో ఆ వేషాలలో నాకు కూడా ముద్దుగానే అనిపిస్తుంటాడు. అదిగో అలా ముద్దుగా ఉన్న నా బిడ్డడికి చంద్రుడి దిష్టి తగిలి ఎంత ఆపద వచ్చిందో నీకు తెలుసు కదా అనింద్య. ఒక్కడి దిష్టికే అలా జరిగితే ఇంతమంది దృష్టిలో పడే నా చిట్టి తండ్రికి ఇంకెంత దిష్టి తగులుతుందో అనే నా ఆందోళన. అసలే నా బిడ్డ అమాయకుడు, పైగా అన్ని ఆ తండ్రి బోళాశంకరుడి గుణాలనే పుణ్యపుచ్చుకున్నాడు.
మీరు భలేవారమ్మా, దిష్టి పెట్టిన చంద్రుడు మీ శాపవాకుకు గురయ్యాడని అందరికీ తెలుసు కదమ్మా. అలాంటి సాహసం ఇంకెవరు చేస్తారు చెప్పండి. అందరూ భక్తితో పూజించి శ్రద్ధగా కథ విని భయంగా పూజాక్షతలు శిరస్సున ధరించి జాగ్రత్తగా మసులుకుంటారు. పైగా ఈ మధ్య పర్యావరణం పట్ల కూడా నలుసంత అవగాహన పెరిగింది మానవుల్లో. అందుకే చాలా చోట్ల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఇక స్వామివారికి వాడే పత్రి గురించి మీకు తెలియందేముంది? స్వామివారికి వాడే ఆ ఏకవింశతి పత్రాలు ఔషధ కారకాలే కదా. నిమజ్జనం పేరుతో వాటిని నీటిలో కలపడం వల్ల ఈ వర్షాకాలంలో పారే నీటిని పరిశుభ్రం చేయడానికి పనికొస్తుంది కదమ్మా. కనుక మీరు నిశ్చింతగా మీ అబ్బాయిని భూలోకానికి పంపండి. నవరాత్రులు పూజలు అందుకుని అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య శుభాలను అనుగ్రహించి ఆశీస్సులు అందించి క్షేమంగా తిరిగి వచ్చేస్తారు. అలా తీసుకొచ్చే పూచి నాది, సరేనా? సరే అనింద్య, వెళ్ళి రండి. భూలోకంలో అంత అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. అందులోనూ నేను కొలువైన ఇంద్రకీలాద్రి ఉన్న విజయవాడకే కనీ విని ఎరుగని ముప్పు వాటిల్లింది. ఈ విపత్తులు విలయాలు కూడా ప్రకృతిలో భాగమేననుకో. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని మా అన్నయ్య కృష్ణయ్య గీతలో చెప్పాడు కదా. ప్రజలు త్వరలోనే ఈ కష్టం నుంచి తేరుకుని సుందరమైన అమరావతిని నిర్మించుకుని స్వర్గ సౌఖ్యాలు పొందుతారులే అనింద్య. భూలోక జనులకు అలాంటి శుభాలు కలగాలని నా ఆశీస్సులు కూడా అందించానని చెప్పండి. త్వరలో శారద నవరాత్రులలో నవదుర్గలుగా వచ్చి నేను కూడా వారిని అనుగ్రహిస్తాను అన్నట్లు మా అన్నయ్య కూడా ఆశ్వయుజ మాసంలోనే తిరుమలలో బ్రహ్మోత్సవాలలో భక్తులకు కనువిందు చేసి కనికరిస్తాడు. సరేలే, ఇక అబ్బాయి ఈలోపు చాలా దూరం వెళ్లిపోయాడో ఏమిటో, ఇక పరుగెత్తు. ఇంకో విషయం, మా గణపతి నువ్వు ఇల్లు వీధి వీధి తిరుగుతారు కదా, ఇది రకరకాల అంటువ్యాధులు ప్రబలే సమయం, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిమా. అయ్యో లోకమాత, మీరింతగా చెప్పాలా, మేము జాగ్రత్తగానే ఉంటాం. అయినా ఆయనే విఘ్నేశ్వరుడు కదా, తనకు కాదు తనకు నాకే కాదు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాళ్లేమ్మా. కన్నతల్లి మమకారంతో మీరు మాట్లాడుతున్నారు గాని మీకు తెలియను ఏముంటాయమ్మా. మీరు దిగులు పడకండి, నిశ్చింతగా ఉండండి. సరే అనింద్య, వేడుకలు నిమజ్జనం అన్ని పూర్తి చేసుకుని పదవ నాటి తిరిగి వచ్చేయాలి, సరేనా? నేను ఎదురు చూస్తుంటాను. ఇక త్వరగా కదులు, సంతోషంగా వెళ్లి క్షేమంగా తిరిగి రండి. భూలోక వాసులందరికీ నా శుభాశీస్సులు అందజేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భూయా. ఇదండి వినాయకుడి యొక్క లక్షణాల గురించి, అంటే వినాయకుడి బోళాతనం గురించి. మరి తండ్రి లక్షణాలతో ఉన్నటువంటి కొడుకు, నా కొడుకు అమాయకుడం ప్రతి తల్లి అనుకుంటుంది, అలాగే పార్వతీదేవి కూడా అనుకుంటుంది అనమాట. మరి మీకు నచ్చిందా ఈ నేను రాసినటువంటి ఈ చిన్న కథానిక లాంటిది? మరి మీరందరూ కూడా ఇది విని ఆనందించి ఈ వినాయక చవితి వేళ స్వామివారి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొంది ఏ విఘ్నాలు కలగకుండా మీరు జీవితంలో పురోభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో మీ సింహాద్రి జ్యోతిర్మయి. నా కవిత్వమే నా సంతకం.